హలో, ఇప్పుడు మనం విజయవాడలో ఉన్న చాముండి గోల్డ్ అండ్ డైమండ్స్కి వచ్చేసామండి. ఇక్కడ సూపర్ కలెక్షన్ ఉంటుంది. ఎంత లైట్ వెయిట్లో కావాలి అంటే అంత లైట్ వెయిట్లో గోల్డ్ ఇంకా డైమండ్లో మీకు చేసిస్తారనమాట. సూపర్ కలెక్షన్ మన కోసం వెయిట్ చేస్తుంది. మరి వెళ్ళిపోదామా స్టోర్లోకి. కమ్. హలో సుబాన్ గారు, నమస్తే. నమస్తే మేడం గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం గారు. స్టోర్ మొత్తం చూపించడానికి వచ్చాను, మరి చూపిస్తారా? ఓకే మేడం, వై నాట్. ఏంటండి అంటే మన దగ్గర స్పెషల్ ఏంటి, లైట్ వెయిట్ జ్యువెలరీ కూడా చేసిస్తారా? మన దగ్గర ఆర్డర్ మీద చేయిస్తాను, ప్లస్ కస్టమైజ్ చేయిస్తాను, ప్లస్ డిఫరెంట్ చిన్న ఐటెం నుంచి పెద్ద ఐటెం వరకు అన్ని మోడల్స్ ఉంటాయి. ప్లస్ ఎవరికి అనుగుణంగా కొంచెం మోడిఫికేషన్ చేయాలన్నా మోడిఫికేషన్ చేసి కస్టమైజ్ చేసి వాళ్ళకి అనుగుణంగా ఏ విధంగా కావాలో ఆ విధంగా చేసి కస్టమర్ని సాటిస్ఫై చేయడం 100% చాముండి గోల్డ్ అండ్ డైమండ్స్. ఎన్ని డేస్ అయిందండి ఓపెన్ చేసి? ఇది దగ్గర దగ్గర 1 మంత్ పైన అయింది మేడం గారు. 1 మంత్ పైన అయింది. అండ్ వేస్టేజ్, ఆ పర్సంటేజెస్ అవన్నీ ఉంటాయి కదా బయట మార్కెట్తో కంపేర్ చేస్తే? బయట మార్కెట్తో కంపేర్ చేస్తే వేస్టేజ్ మేకింగ్ ఛార్జ్ 2 ఉన్నాయి మేడం గారు. ప్రజెంట్ బయట మార్కెట్ కన్నా వేస్టేజ్ మేకింగ్ ఛార్జ్ తక్కువే పడుతుంది. ప్లస్ ఏంటంటే రీజనబుల్గానే ఉంటుంది. ఆల్రెడీ ఇది వెల్ ఎస్టాబ్లిష్డ్. మన రీసెంట్లో సిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఉంది, అది 2011 నుంచి ఉంది. సేమ్ అక్కడ కొంచెం పార్కింగ్ అది ఇబ్బందిగా ఉందని చెప్పేసి కొత్తగా మన చాముండి గోల్డ్ అండ్ డైమండ్స్ మన పిల్లమిల్లి పాలిక్లినిక్ రోడ్లో హోటల్ మాల్గా బెంగళూరు భవన్ ఆపోజిట్లో, ఎందుకంటే నేను ఇప్పుడే గూగుల్లో మ్యాప్ పెట్టుకొని వచ్చాను, బెంగళూరు భవన్ ఆపోజిట్లో పెట్టాం మేడం గారు. మంచి ప్రైమ్ సర్కిల్లో ఉందండి, సో స్టోర్ కూడా చాలా బాగుంది. మరి కలెక్షన్ చూపిస్తారా? ఓకే, వై నాట్ మేడం. మెయిన్ మా వాళ్ళందరికీ నల్ల పూసలు అంటే చాలా ఇష్టం అండి. చిన్న చిన్న నల్ల పూసలు డైలీ వేర్ వేసుకుంటాం కదా, సో ఇవైతే ఇక్కడ ఉన్నాయి, ఒకసారి రండి చూడండి. ఇవన్నీ పాపిడి బిళ్ళలా అండి? ఇక్కడ ఉక్కులాగా అంటే ప్రతి దానికి నేను ప్రైస్ చెప్పడం అయితే కుదరదండి, ఎందుకంటే డైలీ డైలీ గోల్డ్ కాస్ట్ వేరియేషన్ ఉంటుంది కాబట్టి ఆ రోజు రేట్ ని బట్టి ఉంటుంది. అయితే వేస్టేజ్ మటుకి బయటతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ తక్కువే ఉంటుందని చెప్తున్నారు అన్నమాట. సో ఒకసారి చూడండి కలెక్షన్ ఎలా ఉందో. సింపుల్ ఫ్యాన్సీ, సింపుల్ ఫ్యాన్సీ నల్ల పూసలు అనమాట. ఇప్పుడు షార్ట్ నల్ల పూసలు ఒక్కొక్కరి దగ్గర 15 మోడల్స్ ఉంటున్నాయి ప్రతి ఇంట్లో. డిఫరెంట్ బుట్ట స్టైల్ కానీ, బ్లాక్ డైమండ్స్ కానీ, కింద స్టోన్ కానీ, డీడీ బాల్స్ లా కానీ, అలా డిఫరెంట్ పుస్తల్ లాకెట్ లా కానీ, అలాగా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఇవి బ్రేస్లెట్స్? అవి జెంట్స్ బ్రేస్లెట్స్ మేడం గారు. బాగున్నాయండి నల్ల పూసల బ్రేస్లెట్, భలే ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ రన్నింగ్ మేడం గారు, అంటే ఇంతకుముందు అంటే వాడేవాళ్ళు కాదు. ఇప్పుడు ప్రెజెంట్ ఇది వచ్చేసి ఒకసారి 4.5 ఉంది మేడం గారు. బాగుందండి, చాలా బాగుంది. ఒకసారి నాకు పెట్టండి. సింపుల్గా రోజు వేసేసుకోవచ్చు మేడం గారు. ఎంత బాగుంది చూడండి, సింపుల్గా నల్ల పూసల బ్రేస్లెట్. ఇంత ముందంటే వేసుకునేవాళ్ళు కదా, ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే దిష్టి తగలకుండా ఉండడం కోసం సింపుల్గా లైట్ వెయిట్లో 4.5 గ్రామ్స్లో వచ్చింది. 4.5 గ్రామ్స్ అంటే అప్రాక్సిమేట్గా ఈ రోజు కాస్ట్కి ఎంత పడుతుంది? సుమారు 50,000 బిలో అవుతుంది మేడం. 50,000 బిలో. సింపుల్గా ఇక్కడ కొంతమందికి నల్ల పూసలు ఇష్టం ఉండని వాళ్ళైతే రెగ్యులర్గా కూడా ఉంది. ఇది రోడియం పాలిష్ మేడం గారు, అంటే రెగ్యులర్గా ఇది వాడచ్చు. ఇది 3 గ్రామ్స్లో వచ్చేస్తుంది, సింపుల్గా స్టోన్ అపిరెన్స్లా వస్తుంది, రోడియం పాలిష్ అనమాట, డిఫరెంట్గా బాగుండింది. 3 గ్రామ్స్ దగ్గర నుండి ఎంత హెవీగా కావాలి అంటే అంత హెవీగా బ్రేస్లెట్స్ అయితే ఉన్నాయండి. ఇవన్నీ జెంట్స్ బ్రేస్లెట్స్, సింపుల్గా నియర్లీ. గోల్డ్ షాప్ అంటే మెయిన్ నమ్మకం అండి. అవును మేడం, ట్రస్ట్. ఎస్. సో మనకి నమ్మకమైన వాళ్ళ దగ్గర గోల్డ్ చేయించుకుంటే బాగుంటుంది, ఎందుకంటే సేవ్ చేసి 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 కొంటాం కాబట్టి. మంచి ప్లేస్లో తీసుకోండి, వేస్టేజ్ కూడా తక్కువగా ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, ఇదైతే లాంగ్ నల్ల పూసలు మేడం గారు. మ్యారేజ్ అకేషన్కి తీసుకుంటారు ఎప్పుడైనా కానీ. ఇది మ్యారేజ్ అకేషన్ పెట్టి తీసేస్తారు, ఇప్పుడు మ్యారేజ్ అకేషన్కి వాడతారు. కాకపోతే ఎక్కువగా వాడేది షార్ట్ నల్ల పూసలే మేడం గారు. ఇవేమో లాంగ్ చైన్స్ లాగా ఉన్నాయి, దీనికి కావాలి అంటే లాకెట్ యాడ్ చేసుకోవచ్చు. ఇది డైమండ్ పెండెంట్ అయినా కానీ, సీజెడ్ పెండెంట్ కానీ, గోల్డ్ పెండెంట్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. దీనికి నియర్లీ 5 గ్రామ్స్, 3.5 గ్రామ్స్లో కూడా వచ్చే ఉన్నాయి, సింపుల్గా లాకెట్. ఇది కొంచెం ఫ్యాన్సీ అండి, ఫ్యాన్సీ టైప్లో నల్ల పూసలు. ఇది స్వరాజ్కి స్టోన్, డైమండ్ అపిరెన్స్లా వస్తుంది, సింగిల్ స్టోన్ లాగా వస్తుంది, సింపుల్గా బాగుండేది. ఇది డ్యాన్సింగ్ బాల్. నల్ల పూసలు మీకు కొందరు ఏంటంటే యూఎస్ కస్టమర్స్ నల్ల పూసలు తక్కువ వాడతారు, గోల్డ్ ఎక్కువ వాడతారు, అందుకని సింపుల్గా నల్ల పూసలు తక్కువ వాడాలని. యూఎస్ కస్టమర్ కూడా ఇలా సింపుల్గా నచ్చే విధంగా మన దగ్గర మోడల్స్. ఫోటో పంపించేస్తే చేసి ఇచ్చేస్తారా అండి కస్టమైజ్ లాగా, మనకి ఏది కావాలంటే? ఫోటో పంపిస్తే చేసిస్తాను మేడం గారు, వాళ్ళకి ఏ విధంగా కావాలో ఆ విధంగా. అండ్ లాంగ్ చైన్స్ లైట్ వెయిట్లో అసలు చాలా హెవీగా కనిపిస్తుంది. ఇది ఎన్ని గ్రామ్స్ ఉందండి? అది వచ్చేసి మేడం గారు 101 గ్రామ్స్ అండి. ఇది బొట్టుమాల స్టైల్ అంటారు, 10 తులాలు అంటాం డిఫరెంట్ గా. 10 తులాలు మీరు కాసులు అంటారు, ఎన్ని కాసులు ఉంది? 8 గ్రామ్స్ అమ్మ, మామూలుగా కాసు అంటే. అది వచ్చేసి దగ్గర దగ్గర 12.5 కాసు ఉంది మేడం గారు. 12.5 కాసులు ఉంది. ఇక్కడేమో మనకి
పెట్టుకునే పాపడ్ బిల్ అండ్ లాకెట్స్ సేమ్ ఇది డిఫరెంట్ అనమాట. అది వచ్చేసి యాంటిక్ స్టైల్లో డిఫరెంట్గా నెక్స్ట్ వర్క్లో ఇదైతే లాకెట్ గా వాడచ్చు ప్లస్ పాపిడి బిల్లగా వాడచ్చు. నల్లపూసలకి నల్లపూసలకి చూసారు చూసారా సేమ్ దానికి మ్యాచింగ్ అనమాట. పులిగోరలో అబ్బాయిలకి వేస్తారు కదా, పులిగోరకి బీట్ సైన్స్ వస్తాయి మేడం కదా, అలా వస్తుంది. నేను అన్ని చూసేసాను రాగానే స్టోర్లో ఏది ఎక్కడ ఉంది తెలుసు మేడం గారు. ఇలా బీడ్ సైన్స్ వస్తాయి అనమాట. ఇందులో కెంపు పచ్చ బీడ్ వస్తుంది ప్లస్ ముత్యం వస్తుంది. అమ్మాయిలు అబ్బాయిలు యాక్చువల్గా ఏంటంటే పెళ్ళికి వేస్తారు, జెంట్స్ కానీ తీసుకుంటారు, తర్వాత వాడేదంతా లేడీస్ అనమాట. సింగిల్ గా కూడా వేసుకోవచ్చు మేడం గారు. సరే ఇంకా కొంచెం ముందుకెళ్తే గనక ఇప్పుడు విక్టోరియా చాలా అవును మేడం గారు ఫేమస్. ఇందులో డిఫరెంట్ గా బ్లాకిష్ వస్తుంది, ఇందులో డైమండ్స్ వస్తాయి, స్వరాజ్ కి స్టోన్స్ వస్తాయి, ప్లస్ ఏంటంటే మోజనెట్స్ వస్తాయి, డిఫరెంట్ డిఫరెంట్ ఎమరాల్డ్ బీడే మేడం గారు. అది డైమండ్ మేడం గారు, డిఫరెంట్ గా బాగుంటుంది, రూబీ కాంబినేషన్ లో చుట్టూతా గ్రాండ్ గా బాగుంటుంది. అప్రాక్సిమేట్ కాస్ట్ వచ్చి 10 lakhs అబోవ్ అవుతుంది మేడం గారు. ఫ్యాన్సీ శారీస్ మీదకి వేసుకోవచ్చు, ఇలా పట్టు చీరల మీదకి కూడా చాలా బాగుంటుంది. దానికి బ్యాంగిల్ కావాలి అంటే నవరత్న బ్యాంగిల్ మేడం, నవరత్న బ్యాంగిల్. యాక్చువల్గా అది డైమండ్దే సేమ్, స్వరాజ్ స్టోన్ లో కూడా చేయించుకోవచ్చు మనకు కావాలంటే. బడ్జెట్ తక్కువలో కావాలనుకున్న వాళ్ళకి స్వరాజ్ స్టోన్ లో మోడిఫై చేసి ఇస్తారనమాట. అండ్ ఇక్కడ నల్లపూసల కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది. యశుకి నేను లాస్ట్ మంత్ కొనిచ్చాను బ్లాక్ డైమండ్స్ లో, సేమ్ యశు నీలాంటిదే కదా యశు, సేమ్ యశు లాంటిదే. ఇందులో 2 lines 3 lines కావాలి అంటే కొంతమంది 7-8 lines కూడా వేసుకుంటారు కదండి. ఇందులో 2 lines 3 lines ఇది డంబుల్స్ మేడం గారు, మామూలుగా రౌండ్ కూడా వస్తాయి, ఇది డంబుల్స్ అంటారు వీటిని బ్లాక్ డైమండ్స్లో. ఇది అయితే రౌండ్ వస్తుంది, ఇది నార్మల్ అనమాట. ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ 2 వరుసలు 3 వరుసలు అలా కావాలన్నా లావుగా కూడా ఇష్టపడతారు. సింపుల్ బ్లాక్ డైమండ్లో లావు రాదు మేడం గారు, ఇదే ఒక 7-8 lines లైన్స్ ఎక్కువ కావాలా, ఎక్కువ కావాలంటే బంచిగా వేసుకోవాలంటే బంచిగా వేసుకోవచ్చు, 6 lines 3 lines అలా. ఇవేమో సూత్రం చేయొచ్చు మేడం. అవును మేడం గారు, ఇది స్పైరల్ వచ్చి అటు ఇటు రౌండ్ బాల్ వస్తుంది, ఇది లక్ష్మీదేవి వచ్చేసి బోత్ సైడ్స్ వస్తుంది అనమాట. ఒక అలా ఒక లేసుకున్నా మెల్లిపడిద్దా అని అనుకోకుండా బోత్ సైడ్స్ రెండు వైపులా వస్తుంది, డిఫరెంట్గా బాగుండద్ది. ప్లస్ ఇది లక్ష్మీదేవి, ఇందులో మీకు ఏంటంటే యాంటిక్ స్టైల్లో కూడా వచ్చే ఉన్నాయి. అది 2 వరుసలు మేడం గారు, ఇవి 2 వరుసలు, ఒకటి కావాలంటే ఒకటి, రెండు కావాలంటే రెండు, 2 వరుసలు. ఒకప్పుడు 2 వరుసలు ఎక్కువ వాడేవాళ్ళు, 48 grams అలా వచ్చాయి మామూలుగా 2 వరుసలు మోడల్ని బట్టి. 2 వరుసలు 2 వరుసలు సింగిల్ వరుస సింగిల్ వరుస, ఇది కూడా బాగుంటుంది. అన్ని హ్యాండ్ మేడే మేడం, ఇవన్నీ చైన్స్, ఇవన్నీ చైన్స్, ఇవి భలే ఉన్నాయండి. ఇవన్నీ ఏమంటారు ఇవి? ఇది ముత్యాలు మేడం గారు, ముత్యాలు ప్లస్ హార్ట్ షేప్లో వచ్చేసి బీడ్లా వస్తుంది నార్మల్గా. ఇది స్టార్లా వచ్చింది, ఇది వచ్చి హార్ట్ షేప్లా వచ్చింది, ఇది కొంచెం ఫ్యాన్సీగా వస్తుంది. రూబీ ఎమరాల్డ్ బీడ్స్ అలా వచ్చేసి లైట్ వెయిట్ అనమాట, సింపుల్గా డ్రెస్సెస్ మీదకి అలా వేసుకున్న వాళ్ళు కాలేజ్ గోయింగ్ వాళ్ళకి వాళ్ళకి బాగుంటుంది. ఇది డీడీ బాల్స్ లా వస్తుంది, డీడీ బాల్స్ రోడియం పాలిష్ వచ్చి గోల్డ్ పాలిష్ రోడియం పాలిష్ రెండు మిక్స్ అయి వచ్చింది. ఇలా సింపుల్గా బాగుంటుంది కావాలంటే అంత లైట్ వెయిట్. అక్కడ చూడండి జెంట్స్కి కుర్తా పైన వేసుకోవడానికి అండ్ లేడీస్ కూడా ఇలా చంద్రహారం లాగా వేసుకుంటారు. అవును మేడం, ఇది చంద్రహారం దగ్గర దగ్గర 32 grams అలా వస్తుంది, మన 24 grams కూడా వస్తుంది 2 వరుసలు 3 వరుసలు అలాగా. ఎస్, సో ఇప్పుడు మనం ఓన్లీ లైట్ వెయిట్ని కవర్ చేసామండి, అటు సైడ్ వెళ్తే హెవీ నెక్లెస్లు బ్యాంగిల్స్ అవన్నీ ఉన్నాయి. సో అవన్నీ చూసేద్దాం రండి. ఎలాగో పెళ్ళిళ్ళ సీజన్ ఇంకా రాబోతుంది కాబట్టి శ్రావణ మాసంలో అందరం కొనుక్కుంటాం కాబట్టి ఇటు సైడ్ చూద్దాం. సో ఇవన్నీ బ్యాంగిల్ సెక్షన్స్ అండి. బ్యాంగిల్ ఇంకా కడి అంటారు కదా, అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరు వేసుకోవచ్చు. ఇది కడీలు, ఇంకా యశు వీడియో తీస్తూ నెక్స్ట్ నాకు గిఫ్ట్ కడీ కావాలని నాకు పిడిపెట్టేసింది. సో ఇక్కడ అన్నీ రెడీగా ఉన్నాయి చూడండి. ఇవి సింపుల్ నెక్లెస్, ఒక 4 tulas 5 tulas అయ్యే నెక్లెస్ కొంచెం. ఇది చూస్తే హెవీగా అనిపించింది, అక్కడ నుండి చూస్తే మరి చాలా లైట్ వెయిట్ ఉందండి. ఎంతలో అవ్వచ్చు ఇది? 10-12 grams వచ్చేస్తుంది మేడం, లైట్ వెయిట్. ఒకప్పుడు బాగా వాడేవాళ్ళు సింపుల్గా, తక్కువలో ఎవరైనా బడ్జెట్గా గిఫ్ట్గా ఇవ్వాలన్నా కానీ తక్కువలో గ్రాండ్గా బాగుండేది మేడం గారు. ఇవన్నీ బ్యాంగిల్స్, ఇవన్నీ బ్యాంగిల్స్ అండి, ఈ రెగ్యులర్ బ్యాంగిల్స్ ఉన్నాయి. ఫేవరెట్ రవ్వల గాజులు మా అత్తమ్మ దగ్గర ఉన్నాయి, ఇవి ఇవి ఎవర్ గ్రీన్ కదా. అవును మేడం, సాల్టర్ లా కనపడిద్ది, కాకపోతే ఇది స్వరాజ్కి స్టోన్స్ కావాలంటే మన డైమండ్ లా కూడా చేయించుకోవచ్చు.
గాజులు చాలా ఇష్టం. 3.5 lakh అయితే డైమండ్ వచ్చేసి దగ్గర దగ్గర 8 lakhs దాకా అవుతుంది మేడం గారు. ఇప్పుడు ఇది ఎంతలో అవుతాయి? ఇది 3.5 lakh అవుతుంది మేడం గారు అప్రాక్సిమేట్ గా. చాలా బాగున్నాయి ఇవి. అండ్ ఇది నవరత్న స్టోన్స్ లాగా నవరత్న స్టోన్స్. సో ఇలా అన్నమాట నవరత్న స్టోన్స్తో చాలా బాగుంది బ్యాంగిల్. రూడీ బ్యాంగిల్స్ కూడా బాగుంటాయి మేడం ప్రెజెంట్ డిఫరెంట్ గా స్టోన్ అపిరెన్స్ లాగా కొంచెం సిల్వర్ మిక్స్ లాగా ఉంటుంది. స్టోన్ అపిరెన్స్ లాగా వస్తుంది. బ్యాంగిల్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మనం డిజైన్ చేసుకునే దాన్ని బట్టి డైలీ రఫ్ అండ్ టఫ్ వేసుకోవాలి అంటే ఏ బ్యాంగిల్స్ బాగుంటాయండి? రెగ్యులర్ గా వేసుకోవాలంటే రఫ్ అండ్ టఫ్ ఇలా వేసుకోవచ్చు మేడం గారు. మినిమం ఎంత 1 తులాలు అట్లా? ఇది వచ్చేసి ఈచ్ బ్యాంగిల్ వచ్చి 12 grams అలా వస్తుంది మేడం. 12 grams అలా వస్తుంది. గట్టిగా ఉందండి. రఫ్ అండ్ టఫ్ గా ఇంట్లో హ్యాపీగా వాడొచ్చు. వాటర్ వేసినా కూడా ఏం అక్కడ మనకి డస్ట్ అలా పేరకుండా సింపుల్ గా ఉందన్నమాట. ఇవన్నీ రెగ్యులర్ గా వాడేవి మేడం గారు. డిఫరెంట్ గా బాగుంది. హ్యాండ్ మేడ్ బ్యాంగిల్స్ అన్నమాట. మీకు ఏం ప్రాబ్లం ఉండదు. రఫ్ అండ్ టఫ్ ఎలా వాడినా కానీ ఏం ప్రాబ్లం ఉండదు. ప్లస్ ఏంటంటే ఇలా రోడియం బ్యాంగిల్స్ చూపించాను కదా, ఈ రోడియం బ్యాంగిల్స్ లో కూడా సన్నగాజులు వేసుకొని వేసుకోవచ్చు. అవును, అటు ఇటు వేసుకొని అటు ఇటు వేసుకొని ఎలా అయినా వేసుకోవచ్చు. మన దగ్గర బ్యాంగిల్స్ ఉండాలి కానీ ఎలా అయినా వాడచ్చు. చాయిస్ మాది, డిజైన్ మీదే. మీరు రండి మేడం గారు, ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసి పెడతాను. ప్లస్ ఏ విధంగా ఏ మోడల్ మీ దగ్గర నెక్లెస్ ఉన్న హారం ఉన్న దేనికి మ్యాచింగ్ కావాలన్నా కానీ మ్యాచింగ్ చేసి ఇచ్చేస్తాను. ఇలా అన్నా వేసుకోవచ్చు. మధ్యలో 4 bangles అటు ఇటు సైడ్ బ్యాంగిల్స్ వేసి 6 bangles ఎట్లా వేసుకోవచ్చు. ఇది బాగుండిద్ది. సో బ్యాంగిల్ సెక్షన్ ఇక్కడ ఉంది. కొన్ని కొన్ని చూపిస్తున్నాం అండి మనకి టైం లిమిట్ వల్ల. సో ఒకసారి గోల్డ్ సెక్షన్ అంతా ఫినిష్ చేసిన తర్వాత డైమండ్ కొద్దాం. ఓకే మేడం. ఇదే సెక్షన్ అండి ఇక్కడ లాంగ్. ఇది వచ్చేసి యాక్చువల్గా ఇయర్ రింగ్స్ ప్లస్ ఫింగర్ రింగ్స్, చంపస్వరాలు, మాటీలు అన్నీ వస్తాయి మేడం గారు. చూడండి అసలు వినాయకుడిది డిఫరెంట్గా బాగుంటుంది. చాంద్బాలి ప్లస్ వినాయకుడు, చుట్టూతో లక్ష్మీదేవి వచ్చింది. డిఫరెంట్గా బాగుంటుంది. మధ్యలో ఎమరాల్డ్ స్టోన్ వచ్చింది. బాగుంది అసలు, చాలా బాగుంది. కాసుల పేరుకి కానీ దేనికైనా కానీ, లక్ష్మీదేవి కానీ దేనికైనా మ్యాచ్ అవుతుంది. ఇక్కడ చిన్న చిన్న ఇయర్ రింగ్స్ దగ్గర నుండి చిన్న చిన్న మనకి డిఫరెంట్ గా నక్షి టైప్ లీఫ్ డిజైన్ వచ్చేసి డిఫరెంట్ గా బాగుంది. నక్షి పాలిష్ అంటిక్ అంటిక్. అండ్ ఇక్కడ చెంపాస్వరాలు ఉన్నాయి చూడండి. చీరలకి పెళ్ళికి వెళ్ళినప్పుడు మంచి జడ పెద్దగా వేసుకొని వేసుకుంటే చెంపాస్వరాలు బాగుంటాయి. ఇందులో ముత్యాలు వస్తాయి, గోల్డ్ వస్తాయి, ప్లెయిన్ లో వస్తాయి, లేయర్స్ వస్తాయి, డిఫరెంట్ గా బాగుంటుంది. ఒకసారి సెట్స్ చూడండి. మొత్తం గ్రీన్ కలర్ థీమ్ లో ఉంది. గ్రీన్ థీమ్ లో ఇప్పుడు జ్యువెలరీ కూడా అందరు కాంట్రాస్ట్ లో వేసుకుంటున్నారు. ఒకటే ఇంత ముందు అయితే ఒకటే యూనిఫామ్ గా వేసుకునేవాళ్ళు, ఇప్పుడంటే డిఫరెంట్ గా అన్నమాట. పైన ఒక హారం ప్లస్ ఆర్మీ చేయించుకోవచ్చు. ప్లస్ దీన్నే మీకు హారం ప్లస్ కందోలి 2-in-1 గా వాడచ్చు. ఇలా హారం గా వాడచ్చు, నార్మల్ గా కందోలి సైడ్ కందోలి వస్తుంది, అలా కూడా వాడచ్చు. ఇది విత్ రోజ్ గోల్డ్ ఫినిషింగ్ వచ్చింది. ఎమరాల్డ్ బీడ్స్ తో డిఫరెంట్ గా స్వరాజ్ కిచెన్ చాలా బాగుంది. అండ్ కమ్మలు కూడా మనకి ఏవి కావాలంటే మ్యాచింగ్ బట్టలు చేసుకోవచ్చు. ఇయర్ రింగ్ ఉంది, బ్రేస్లెట్స్ ఉన్నాయి. మొత్తం కంప్లీట్ గ్రీన్ సెట్ లాగా కూడా మోడ్ పిందులే సేమ్ రోజ్ గోల్డ్ ఫినిషింగ్ లో డిఫరెంట్ గా బాగుంది. లక్ష్మీదేవి వచ్చి ఇందులో కంప్లీట్ బ్రైడల్ కావాలంటే బ్రైడల్ సెట్, నెక్లెస్, హారము, బ్యాంగిల్స్, వడ్డానము, కంప్లీట్ బ్రైడల్ సెట్ కావాలన్నా బ్రైడల్ సెట్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయి. లాంగ్ షార్ట్ రెండు, మీడియం గా కావాలంటే మీడియం గా చేసుకోవచ్చు, లాంగ్ కావాలి లాంగ్ చేసుకోవచ్చు. ఎస్, కొన్ని ఇక్కడ ఇయర్ రింగ్స్ ఉన్నాయి, నేను పైన పెడతాను, మీరు చూసుకోండి. సో మీకు నచ్చిన డిజైన్, మీకు కొంచెం హెవీగా కావాలి అన్నా లైట్గా కావాలి అన్నా చేసిస్తారు. స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని ఫాలో అవ్వచ్చు. ఇందులో ఉన్న స్టోన్స్ అన్నీ అవన్నీ మీకు ఏంటంటే డైమండ్ వర్క్ వచ్చా చేయించిన స్వరోజ్కి స్టోన్స్ మేడం గారు. పెద్దవాళ్ళకి కావాలన్నా పెద్దవాళ్ళకి, ప్లస్ ఎంగేజ్ వాళ్ళకి కావాలన్నా సింపుల్గా ఫ్యాన్సీగా ఇట్లు బిట్టి ఇలా హ్యాంగింగ్ గా బాగుండిద్ది. ఇక్కడ ఇక్కడ నాకు నచ్చిన నెక్లెస్ అయితే ఇదండి. అసలు ఎంత సింపుల్ అండి, అది విక్టోరియా స్టైల్ మేడం. చాలా డిఫరెంట్ గా బాగుండిద్ది. చుట్టూతా మీకు మోజినైట్స్ వచ్చేసి డిఫరెంట్ గా, వెయిట్ కూడా తక్కువే మేడం గారు, దగ్గర దగ్గర 30 grams అన్నమాట. బాగుండి, చాలా నీట్ అండి. యుఎస్ కస్టమర్స్ ఇలాంటి వాళ్ళు అయితే సింపుల్ గా ఇలాంటివి లైక్ చేస్తారు. సింపుల్ గా లైక్ చేస్తారు. ఇటు రండి, ఇంకా ఇటు సైడ్ ఇవి పెద్ద పెద్ద చాందిబాలీస్ ఉన్నాయి, బుట్టాలు ఉన్నాయి, పెద్ద స్టడ్స్ లాగా కమ్మలు కూడా పెద్దవాళ్ళకి బాగుంటాయి. ఇవి భలే ఉన్నాయి. ఫాలో అవుతున్నా. అండ్ ఇట్లా లాస్ట్కి వచ్చిన తర్వాత ఇలా పెద్ద కమ్మలు ఎంత బాగున్నాయో. పెద్దవాళ్ళకి సింపుల్గా ఇలా రౌండ్గా పెట్టుకోవాలి అన్నా, చిన్న హ్యాంగింగ్ కావాలి అన్నా కూడా అన్నీ, అంటే మనకి ఎంత వెయిట్లో కావాలి అంటే అంత వెయిట్ చేసిస్తారు అన్నమాట. డిజైన్ మనం చేసుకుంటే వాళ్ళు చేసిచ్చేస్తారు.
సో ఇలా సింపుల్గా కూడా సో ఇంకొక సెక్షన్కి వెళ్దాం. ఓకే మేడం. సో ఇప్పటి వరకు గోల్డ్ స్టోన్స్ చూసాం కదా, ఇప్పుడు ముత్యాలతో అలా డిజైన్ చేసినవన్నీ ఇక్కడ వచ్చాయి, వంకీలు అంటారు కదండి వీటిని. బాజుబంది అవి వంకీలు మేడం గారు, ఇవి వచ్చేసి బాజుబంది కమ్ చోకర్ 2-in-1 వాడచ్చు మేడం. ఇది ఇంత ఇది చూస్తే హెవీగా ఉంది కానీ లైట్ వెయిటే ఉన్నట్టు ఉంది. 165 grams అలా ఉండేది మేడం గారు. ఎంగ్రేవీ వర్క్ డిఫరెంట్ గా పడ్డాను, కావాలంటే దాని మీద బకిల్స్ యాడ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ గా బాగుండేది లక్ష్మీదేవిది అలా వచ్చేసి. సింపుల్ గా ప్లెయిన్ కావాలనుకున్న వాళ్ళు అలా కావాలని తీసుకుని తర్వాత కావాలంటే. ఒకసారి ఆ కుంకుంబర్ని తీస్తారా? ఎస్ మేడం గారు. బంగారు కుంకుంబర్ని అండి. ఇది ఎన్ని గ్రామ్స్ ఉంటుందండి? అది వచ్చేసి 30 grams అలా వస్తుంది మేడం. అండ్ ఇక్కడ హెవీగా ఉద్యానం లాంగ్ చైన్. ఇది వచ్చి రామ్ పరివార్ మేడం గారు. డిఫరెంట్ ఇప్పుడు బాగా రన్నింగ్ కలెక్షన్, సేమ్ రాముల వారిది కంప్లీట్ సెట్ అనమాట. సేమ్ బ్యాంగిల్స్ కావాలని, హారం కావాలన్నా, నెక్లెస్ కావాలన్నా, ఇది చోకర్ కావాలన్నా, ఇయర్రింగ్స్ కావాలన్నా కంప్లీట్ రామ్ పరివారు. నెక్స్ట్ ఈ వర్క్లో డిఫరెంట్గా బాగుంటుంది. ప్రెజెంట్ బాగా రన్నింగ్ కూడా రామ్ పరివారు. ప్లస్ అందులోనే ఇక్కడ ఇది కూడా ఇదే, దీనికి కూడా మొత్తం కంప్లీట్గా సెట్ లాగా పెట్టుకోవచ్చు. అండ్ దానికి వడ్డానం, ఇది వడ్డానం కూడా మ్యాచ్ అవుతుంది మేడం గారు. ఇది వచ్చేసి మీకు ఫ్యూజన్ వర్క్లో డిఫరెంట్గా రొటేట్ అవుతుంది అనమాట. ఇలా చూస్తే మామూలుగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు లాగా డిఫరెంట్గా ఇలా కావాలన్నా ఇలా పెట్టుకోవచ్చు, ఇలా కావాలని రొటేట్ చేసుకోవచ్చు. డిఫరెంట్గా బాగుండేది. కంప్లీట్ మ్యాచింగ్ కావాలి, మ్యాచింగ్ సేమ్ మ్యాచింగ్ నెక్లెస్ కూడా దీని మీద ఉంది. ఇక్కడ జడకి కూడా ఉంది కదండి, జడబిల్లలు. ఇది కూడా బాగుంటుంది. జడ వచ్చేసి నియర్లీ 180 grams అలా వస్తుంది. డిఫరెంట్గా బాగుంది. కెంపు పచ్చ వచ్చేసి డబల్ పీకాక్ వచ్చి బాగుంది. ప్లస్ ఇందులోనే 3-in-1 అలా వస్తున్నాయి. హారం, వడ్డానం ప్లస్ జడ మూడు విధాలుగా పెట్టుకునే విధంగా వచ్చే 180 grams అలా కూడా వచ్చే ఉంది. సో ఇలా చూస్తూ ఉంటే ఇది మనకి కాసుల పేరులో కొంచెం కొత్త డిజైన్లో వచ్చింది. కాసుల పేరు ఎంత ఉండదు అన్నమాట, మీరు వెయిట్ చెప్పండి. ఒక 30 తులాలు 25 తులాలు ఉంటుంది. 30 తులాలు మీ లెక్క 300 grams కానీ అది ఉన్నది 6 తులాలే మేడం. అంతే లైట్ వెయిట్ మేడం గారు. 6 తులాలు అంత హెవీగానా? సింపుల్గా గ్రాండ్గా బాగుంటుంది. నెక్స్ట్ వర్క్ లో చాలా బాగుంటుంది. కంటిన్యూ కాసుల పేరు వచ్చేసి దగ్గర 64 grams 6-6.5 తులా వస్తుంది మేడం. ఇది రామ్ పరివార్ స్వరాజ్ స్టోన్స్ వచ్చి డిఫరెంట్ గా బాగుంది. సో ఇవన్నీ ఒక్కసారి చూడండి, లాంగ్ చైన్స్ లో డిజైన్స్. అలాగే ఇందాక అక్కడ గ్రీన్ థీమ్ చూసాం కదా, ఇప్పుడు పింక్ లో ఇలా. ఇది విక్టోరియా స్టైల్లో మన యాడ్ పీస్ మేడం గారు. శ్రీకృష్ణుడు వచ్చి డిఫరెంట్గా మోజినైట్స్ ప్లస్ పోల్కీస్ అన్ని కలిపి వచ్చినాయి. సేమ్ దాని మ్యాచింగ్ వచ్చేసి ఇది పెట్టాను నెక్లెస్. సేమ్ గ్రీన్ బీడ్స్తో రూబీ బీడ్స్తో హైలైట్ అవుతుంది. డిఫరెంట్గా డైమండ్ వర్క్ లాగా కనపడింది మేడం. డిఫరెంట్గా బాగుంది. దీని మ్యాచింగ్ బ్యాంగిల్స్ కావాలి, బ్యాంగిల్స్ ఉన్నాయి. ప్లస్ ఇయర్ రింగ్స్ వచ్చేసి బుట్టలు ఉన్నాయి. ప్లస్ చాందబాలి కావాలి, చాందబాలి ఉన్నాయి. ప్లస్ హెవీ హ్యాంగింగ్స్ కావాలి, హెవీ హ్యాంగింగ్స్ కూడా ఉన్నాయి. మనం ఇష్టం ఉన్నట్టు ఎలా కావాలంటే వాళ్ళు. సో ఇప్పుడు లాంగ్ చైన్స్ చూసాం కదా, ఒకసారి నెక్లెస్ చూపించండి. ఇది కూడా నెక్స్ట్ ఇయర్లో డిఫరెంట్గా బాగుంటుంది మేడం. యాక్చువల్గా జనరల్గా రామ్ పరివారు లక్ష్మీదేవి అలా చూస్తాము, నరసింహస్వామి అనమాట. డిఫరెంట్గా బాగుంటుంది. నెక్స్ట్ ఇయర్ వర్క్లోనే మీకు చాలా గ్రాండ్గా డిఫరెంట్గా మన దగ్గరనే యూస్ కలెక్షన్ దేనికి తగ్గట్టుగా దాని తగ్గట్టుగా యాంటిక్లో కానీ ప్లస్ విక్టోరియాలో కానీ డైమండ్లో కానీ ప్లస్ ప్లెయిన్లో కానీ అన్నిట్లోనే డిఫరెంట్ డిఫరెంట్ మన దగ్గర వర్క్మెన్షిప్ మన ఓన్ వర్క్షాప్లో తయారయ్యి డిఫరెంట్ మోడల్స్ అనేది మనం కస్టమైజ్ కావాలని కస్టమైజ్ ప్రకారం మోడల్స్ కూడా తయారు చేసి ఇవ్వగలుగుతాం. ఇదైతే చాలా బాగుంటుంది. సో ఇక్కడ సింపుల్గా అది కంటి స్టైల్ మేడం. డిఫరెంట్గా బాగుంది. ఇందాక మీకు చెప్పాక దీని మ్యాచింగ్ నెక్లెస్ ఇందాక వడ్డానం చూపించాను కదా, సేమ్ దాని మీద పెళ్లి కొడుకు పెళ్లి కూతురు డిటాచబుల్ అనమాట. విడిగా పెండెంట్గా కానీ పెండెంట్గా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది ఎన్ని తులాలు ఉండొచ్చు అండి? దగ్గర దగ్గర 6 తులా వస్తుంది. ఇక్కడ ఈ నెక్లెస్ చూపించండి ఒకసారి. ఇది వచ్చే నవరత్న కాన్సెప్ట్ మేడం గారు. డిఫరెంట్గా ఇది బాగుండేది. బాగుంది. ఏ సారీకైనా అన్నిటికీ మ్యాచ్. ఇలా చిన్న చిన్న నెక్లెస్లు చాలా ఉన్నాయండి. అండ్ మెయిన్ ఇక్కడ చూపించాల్సింది డైమండ్స్. సో ఇక్కడ చిన్న చిన్న డైమండ్ స్టడ్స్ కూడా ఉన్నాయండి, చాలా చాలా బాగున్నాయి. అండ్ డైమండ్లో మన దగ్గర ఏంటండి స్పెషల్? డైమండ్లో వచ్చేసి మనకి డిఫరెంట్ ఇప్పుడు వడ్డానం దగ్గర నుంచి
నోస్ పిన్ వరకు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి మేడం గారు. ఇది వచ్చేసి మార్క్యూస్ ప్లస్ రౌండ్స్ డిఫరెంట్గా బాగుండిద్ది, ప్లస్ రోడింగ్ పాలిష్ మిక్స్ అయి వచ్చింది అనమాట, చాలా బాగుండిద్ది ఇది. ప్లస్ జస్ట్ ఇలా పట్టుకొని చూపించు, ఇలా మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కావాలన్నా కానీ మ్యారేజ్ పర్పస్ కానీ ఏదైనా కానీ, ఇది కాస్ట్ వచ్చే ఇయర్లీ వచ్చేసి 18 lakhs అలా అవుతుంది మ్యాడమ్. 18 to 25. ఇది మళ్ళీ మెటీరియల్ ఏముంటుంది అందులో? ఇది గోల్డ్ ప్లస్ సిల్వర్ కలర్ లో కనిపిస్తుంది. అది రోడియం పాలిష్ వచ్చింది మ్యాడమ్. రోడియం పాలిష్ ప్లస్ డైమండ్ హైలైట్ అవడం కోసం ఇలా చుట్టూతా రోడియం పాలిష్ ఇచ్చారు. డిఫరెంట్ గా బాగుంటుంది, నార్మల్ గోల్డ్ పాలిష్ వచ్చేది. ప్లస్ ఇది డిజైనర్ పీస్ లాగా డిఫరెంట్ గా బాగుంది. నేను వేసుకుంది కూడా చాలా చాలా బాగుంది. అండ్ డైమండ్ స్టడ్స్ అండి, ఇవి చిన్న చిన్న డైమండ్ స్టడ్స్, రోజు హ్యాపీగా వేసుకోవచ్చు. అలాగే బ్రేస్లెట్స్ అనమాట, ఇవి మటుకి మనం ఎప్పుడైనా అఫీషియల్గా వేసుకోవాలి అనుకుంటే పార్టీ వేర్కి బాగుంటాయి ఇవి. ఇక్కడ ఇంకా కొన్ని డైమండ్ స్టడ్స్ ఉన్నాయి. సింపుల్గా చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా సెకండ్ టాప్స్ కానీ, నోస్ పిన్స్ కానీ, ఏదైనా కానీ ఎలా కావాలంటే సెకండ్ టాప్స్ కానీ, సెకండ్ టాప్స్ కూడా బాగుంది. నియర్లీ 10,000 నుంచి వాళ్ళ బడ్జెట్ని బట్టి ఇది కూడా బాగుంటుంది. ఇవి ఎంత పడతాయి అండి? ఇవి అవి వచ్చి నియర్లీ 12,000 అలా పడతాయి మేడం. ఈచ్ పేర్ వన్ పేర్ వన్ పేర్ ఓకే బాగున్నాయండి. సో నెక్స్ట్ ఇక్కడ డైమండ్ సెట్స్ ఉన్నాయి, ఒకసారి అవి చూసేద్దాం. సో ఆల్మోస్ట్ నేను షాప్లో ఉన్నదంతా కవర్ చేశాను, ఇంకా మీకు కస్టమైజ్ కావాలి అంటే మీరు చేయించుకోవచ్చు. సో కంప్లీట్ డైమండ్ సెట్స్ ఇక్కడ సెట్ చేశారన్నమాట. మనకి గోల్డ్ కలర్గా కావాలి అన్నా, రేడియం పాలిష్లో కావాలి అన్నా చేసిస్తారు కదండి? ఇది యాక్చువల్గా గోల్డ్ పాలిష్ మేడం గారు, డిఫరెంట్గా బాగుండింది. ప్లస్ చేంజబుల్ స్టోన్స్ వస్తాయి, డిటాచబుల్ వస్తాయి డిఫరెంట్గా. ప్లస్ ఇందులోనే మీకు చెట్టినాడు వర్క్ అనే డిఫరెంట్గా ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ అనమాట. ఓకే, చెట్టినాడు వర్క్ అంటే మీకు ఏంటంటే రోజ్ గోల్డ్ పాలిష్ వస్తుంది, ప్లస్ కింద ముత్యాలు కానీ లేదంటే బాల్స్ కానీ, గోల్డ్ బాల్స్ కానీ అలా డిఫరెంట్గా. ఏం పాలిష్ అంటారు? రోజ్ గోల్డ్ పాలిష్. రోజ్ గోల్డ్ పాలిష్ అంటారు. ప్లస్ ఇందాక నల్ల పూసలు చూసారుగా, నల్ల పూసలకి మ్యాచింగ్గా డైమండ్ పెండెంట్స్. ఎస్ మ్యామ్, ఇది వచ్చేసి తాళి చైన్కి డిఫరెంట్గా సైడ్ లాకెట్లా వస్తుంది. ఓకే, తాళి చైన్ చూసారు కదా ప్లెయిన్, ఇవి సింపుల్ నల్ల పుసలకి ఇవి చాలా బాగుంటాయండి లాకెట్స్. ఇలా చూస్తూ ఉంటే ఇంకా వస్తూనే ఉంటాయి. ఇప్పటికైతే మీరు కలెక్షన్ చూసారు కదా, మీకు నచ్చినవి ఫొటోస్ తీసుకొచ్చాయినా లేదా మీరు డిజైన్ చేసుకున్నది ఇక్కడ చెప్తే కనుక కస్టమైజ్ చేసిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, అన్నీ బాగా చూపించారు. సో మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం, బాయ్.